ఇప్పుడు మనం సింపుల్గా ఈజీగా త్వరగా అయితే బ్రేక్ఫాస్ట్ మనకందరికీ తెలిసింది పోహా. సో పోహాని మనం ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చో చూద్దాం. ఇది బిగ్నర్స్కి చాలా చాలా యూస్ఫుల్. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అయితే స్కిప్ చేసేయండి. ఇది నేను చేసుకునే విధానంగా చేసుకున్నాను కానీ చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 1 కప్ ఆఫ్ పోహా తీసుకున్నాను. ఇప్పుడు ఒకరికి అనుకోండి సరిపోతుంది. 1 కప్ ఆఫ్ పోహా తీసుకొని ఇప్పుడు నేను ఇలా శుభ్రంగా దీన్ని పోహాని వాష్ చేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు పోహాని వాష్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇప్పుడు ఇలా వాష్ చేసుకోగానే ఇప్పుడు ఎలా ఉంది పోహా. సో ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఫస్ట్ ప్యాన్ ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. చూసారా 1 స్పూన్ ఆఫ్ ఆవాలు. సో ఆవాలు కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఫ్రై అయ్యాక మనం కావాలంటే చాలామందికి పల్లీలు వేసుకుంటారో లేదో తెలీదు కానీ వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది, మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని కొంచెం మనం బాగా ఫ్రై చేసుకుందాం. సో ఈ పల్లీలు అనేవి కొంచెం బాగా బ్రౌన్గా వస్తే, మరీ అంత బ్రాక్ కాదు, కొంచెం మరీ డార్క్ కాదు, మరీ మాడిపోకుండా డార్క్గా వస్తే ఇది బాగా వేగినట్టు అనమాట. మనం ఆల్రెడీ మిక్సర్స్కి ఎలా వేపుకుంటాం పల్లీలు అనేది, ఇప్పుడు దీంట్లో కూడా అలాగే వేపుకుంటాం అనమాట. ఇవి మనం పోహాలో యాడ్ చేసుకుంటే చాలా మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. మీ మార్నింగ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎవరైతే డైట్ అనేది చేస్తారో, డైట్ ఎవరైతే డైట్ చేస్తున్నా అంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ రెసిపీ అనమాట పోహా అనేది. సో ఇక్కడ నేను ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్. సో ఇప్పుడు చూసారా పల్లీలు అనేవి కొంచెం డార్క్ బ్రౌన్గా వచ్చాయి. ఎందుకంటే ఇంత డార్క్ కొంచెం ఇలా ఉంచుతా అంటే క్రిస్పీగా ఉంటుందండి మనం తినేటప్పుడు. దీని నెక్స్ట్ ఏంటంటే మనం ఆనియన్స్ వేసుకుంటాం. నేను ఇప్పుడు ఒక 1/2 ఆనియన్ తీసుకున్నాను అనమాట అండ్ 2 చిల్లీస్. కొంచెం నేను స్పైసీగా తినాలనుకుంటాను. స్పైసీ కాదు ఎవరికైనా అంటే చిల్లీస్ అనేవి స్కిప్ చేయొచ్చు. అండ్ 1 కప్ లేకపోతే ఒక చిల్లీ వేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని చిల్లీస్ నేను దాంట్లో వేసుకొనిస్తాను. ఇప్పుడు నేను ఆనియన్ చిల్లీ ఇవన్నీ వేస్తే అనిపిస్తారా. సో ఇవన్నీ కొంచెం వేగాలి, మనకు తెలుసు కదా ఆనియన్ జస్ట్ కొంచెం వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం ఇలా వేగినంత వరకు ఒక 1 మినిట్ పాటు ఇలా వేపాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు. ఇప్పుడు చూస్తే ఆనియన్స్ కూడా మనకి చేంజ్ అయింది కలర్ అండ్ ఆనియన్స్ కూడా వేగిపోయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పోహా ఉంది కదండి, ఈ పోహాని దీంట్లో యాడ్ చేస్తానన్నమాట. సో ఈ పోహా యాడ్ చేశాక మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా శుభ్రంగా మనం బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. మనకు తెలుసు పసుపు అనేది మనం అన్ని కర్రీస్లో వేసుకుంటాం. సో పోహా అనేది మనం ఇక్కడ వేసి మంచిది కూడా హెల్త్కి అండ్ కలర్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు పసుపు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో నేను మనకి టేస్ట్కి సరిపోయినట్టు 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మీరు కావాలంటే ఎక్కువ వేసుకొని మనకి టేస్ట్కి సరిపోయాయి. సో ఇదో నేను ఒక్కరికి చేస్తున్నాను కాబట్టి సో ఇంత సాల్ట్ అనేది సరిపోతుంది. బాగా కలిపేసుకున్నాం కదా. సో మనం కలుపుకోగానే పోహా అనేది ఈ కలర్లో మారిపోయింది, చాలా హెల్దీ అండి. అండ్ మార్నింగ్ మా హస్బెండ్స్ కానీ ఎవరికైనా ఈజీగా పిల్లలు కానీ ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా తయారు చేయాలంటే పోహా అనేది చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. మీకు బేగా త్వరగా ఆకలేదు అనమాట. సో పల్లీలు అనేవి ఇష్టం లేనోను స్కిప్ చేసుకోవచ్చండి, అదేం కంపల్సరీ ఏం కాదు. కానీ ఎవరికైతే ఇష్టం క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో చిన్న లెమన్ డ్రాప్ లాస్ట్, ఇంకా ఇప్పుడు చిన్న నిమ్మకాయ పిండుకోండి 1/2 నిమ్మకాయ.
నిమ్మకాయ పెండకానలో మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, ఇవి జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో. చూసారు కదా, ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను హెల్దీ అండ్ టేస్టీ పోహా రెసిపీ రెడీ. చూసారు కదండి, ఇది కానీ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీగా సింపుల్గా ఎంత త్వరగా చేసుకోవచ్చో ఇలాంటి రెసిపీస్ అని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా నచ్చిపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా ఇంకా ఏమైనా ఐడియాస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ దీనిపైన ఇంకా మన దగ్గర ఉంటే ఆలు భుజియా సేవ్ అలాంటివి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.